అడ్డంకులు సృష్టిస్తున్నారని తెలంగాణ వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు షర్మిల విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో ఎన్ని రకాల కారణాలు చూపాలో అన్ని చూపిస్తున్నారని ఆన్లైన్ నుంచి డౌన్లోడ్ తీసుకున్న ఫామ్లు తీసుకోవడం లేదని ఆరోపించారు. ఫిజికల్ గా తీసుకున్న ఫామ్లు మాత్రమే అనుమతి అంటున్నారని నామినేషన్లు వేయాలని ప్రయత్నం చేస్తే వారిని అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. అదే విధంగా పోలీసులు కేసీఆర్ కి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి కేసీఆర్ కి అమ్ముడుపోయారని ఆరోపించారు. నిజామాబాద్ లో ఓడిపోయినట్లు ఓడిపోతామని నిరుద్యోగుల ఓట్లు పడమని కేసీఆర్ భయపడుతున్నారని తెలిపారు. నామినేషన్లు వేసే హక్కు ప్రతి పౌరుడికి ఉందని నిరుద్యోగుల్లో నిరసన ఉందని ఆరోపించారు. ఆత్మహత్యలు జరుగుతుంటే కేసీఆర్ కి పట్టింపు లేదు అని ఆరోపించారు. 7000 ఫీల్డ్ అసిస్టెంట్ల జీవితాలు రోడ్డున పడేశారు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు అని షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్ల గడువు పెంచాలని షర్మిల డిమాండ్ చేశారు. మేడం కొంచెం స్లోగా రండి. మేడం నిమిషం ఉండండి. మేడం రెండు నిమిషాలు తీసుకుంటే మీకు మనసు రాదు. వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా దున్నపోత మీద వాన పడినట్టు మీలో మాత్రం చలనమే ఉండదు. అయినా కూడా వీళ్ళ కోపం రాకూడదా? వాళ్ళ నిరసన తెలియజేయాలనుకోవడం తప్ప. ఇందుకేనా మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసుకుంది? ఫీల్డ్ అసిస్టెంట్ల విషయానికి వస్తే అసలు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఉద్యోగాలకు అసలు మీరు ఇయ్యని ఉద్యోగాలు మీకు తీసే హక్కు ఎవరిచ్చారు? ఇంతమంది 6-7 వేల మంది కుటుంబాలను మీరు రోడ్డున పడేశారు. ఉన్న ఉద్యోగాలను అకారణంగా కారణం లేకుండా వాళ్ళు ఏ తప్పు చేయకుండా వాళ్ళను పీకేస్తే ఆ కుటుంబాలన్నీ రోడ్డున పడితే వాళ్ళకేమన్నా అయితే వారు బ్రతకలేకపోతే ఆ పాపం ఎవరికి తగులుతుంది? మీది కాదా కేసీఆర్ గారు? ఇందుకేనా మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసుకుంది? ఫీల్డ్ అసిస్టెంట్లను నిరుద్యోగులను ఎంత మందిని పొట్టన పెట్టుకుంటారు? ఆఖరికి రైతులు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారు. ఇంకా ఎంతగా దిగజారుస్తారు అని అడుగుతున్నా. హుజూరాబాద్ ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ సరిగ్గా జరగడం లేదు, నామినేషన్ ఫైలింగ్ ప్రక్రియ సరిగ్గా జరగడం లేదు. కనుక మేము డిమాండ్ చేస్తున్నది రిటర్నింగ్ ఆఫీసరు టిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి అమ్ముడుపోయారు. రిటర్నింగ్ ఆఫీసర్ను వెంటనే సస్పెండ్ అయినా చేయాలి, బదిలీ అయినా చేయాలి. ఎందుకంటే అప్లికేషన్ స్వీకరించే ప్రాసెస్ లోనే ఈయన ఇన్ని అడ్డంకులు చెప్తున్నాడంటే రేపు ఎన్నికలు ఎలా కండక్ట్ చేస్తాడు, ఎలా చిత్తశుద్ధితో చేస్తాడనుకోవాలి, నిజాయితీతో చేస్తాడనుకోవాలి, ఈయన కౌంటింగ్ ఎలా డెమోక్రటిక్ గా చేస్తాడని ఎలా అనుకోవాలి? వెంటనే రిటర్నింగ్ ఆఫీసర్ను సస్పెండ్ చేయాలని లేకపోతే బదిలీ చేయాలని ఎలక్షన్ ఆఫీసర్ గారి కోరడం జరిగింది. అంతేకాదు చాలా మందికి అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు డబుల్ డోస్ వ్యాక్సినేషన్ అయి ఉండాలి, లేకపోతే మేము అప్లికేషన్ మీరు లోపలికి రావడానికి వీల్లేదు. మీరు పోలీస్ హ్యాస్ కరీంనగర్ కి హీస్ ఆన్సరబుల్. పోలీసు వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు? దిస్ నాట్ రైట్. మీరు మీ వైఖరిని కరెక్ట్ చేసుకోండి. వారి మీద యాక్షన్ తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. వారి కండక్ట్ చేస్తామన్నారు. రిటర్నింగ్ ఆఫీసర్ బదిలీ చేయాలని మేము కోరాము. కోవిడ్ ది నార్మ్స్ మాత్రం ఈ సెట్ లాస్ట్ మినిట్ లో అంటే నిన్న మాత్రమే మేము సవరించడం జరిగింది. నిన్న మాత్రమే ఇలాంటి రిస్ట్రిక్షన్స్ ఏం అవసరం లేదు అని చెప్పడం జరిగింది అని ఆయన చెప్తే మేము అన్నాము, మరి నిన్న మీరు చెప్తే గత 7 రోజులు వేస్ట్ అయిపోయినట్టే కదా సార్.
దయచేసి ఆ టైం ఎక్స్టెండ్ చేయండి ఇంకొక రోజే ఉంది కదా ఈ ఒక రోజులో ఎంత మంది నామినేషన్లు వేస్తారు వేయగలరు కనుక ఎక్స్టెండ్ చేయండి అంటే నా చేతుల్లో లేదు అన్న విషయం చెప్పారు బట్ అవసరం అయితే నేను కోర్టుకు కూడా వెళ్తాము దీని కోసం కొట్టాడతాం ఓట్లు వచ్చిన ఆ ఓట్లే 5000 10000 ఓట్లు అయితాయి మీకు ఆ ఓట్లు పడవని మీకు భయమా మీరు ఓడిపోతారని భయమా మీరు ఎందుకని ఇంత అన్కాన్స్టిట్యూషనల్ గా అంటే ఎక్కడైనా కూడా నామినేషన్లు వేసే హక్కు ప్రతి పౌరునికి ఉంది అలాంటిది దిస్ ఇస్ రిడిక్యులింగ్ ద కాన్స్టిట్యూషన్ ఇంత పట్టపగలే డెమోక్రసీని కూనీ చేస్తున్నారు కేసీఆర్ గారు అసలు ఎందుకని కేసీఆర్ గారు వీళ్ళు ఇంత మంది నామినేషన్లు వేయాలనుకుంటున్నారు అంటే ఎందుకు అనుకుంటున్నారు వీళ్ళలో నిరసన ఉంది వీళ్ళలో కోపం ఉంది వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే మీరు ఏ రోజైనా పట్టించుకున్నారా ఏ రోజైనా కూడా మీరు ఆత్మహత్యలు చేసుకోకండి అని వాళ్ళకు భరోసా కల్పించి ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చారా 191,000 ఉద్యోగాలు కళ్ళ ముందరే దాదాపు 200,000 ఉద్యోగాలు ఖాళీగా ఉంటే మీరు నోటిఫికేషన్ ఇవ్వడానికి భర్తీ చేయడానికి మీకు తీరికుండదు మీకు మనసు రాదు వందల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నా దున్నపోత మీద వాన పడినట్టు మీలో మాత్రం చలనమే ఉండదు అయినా కూడా వీళ్ళ కోపం రాకూడదా వాళ్ళ నిరసన తెలియజేయాలనుకోవడం తప్ప ఇందుకేనా మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసుకుంది ఫీల్డ్ అసిస్టెంట్ల విషయానికి వస్తే అసలు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఉద్యోగాలకు అసలు మీరు ఇయ్యని ఉద్యోగాలు మీకు